గోవా ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతుంది. పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరడంతో జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు. ప్రస్తుతం ఎగువ నుంచి 15594 క్యూసెక్లు నీరు వస్తుండగా నీటి మట్టం 696.520 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం క్రాస్ట్ గేట్లను ఎత్తి 11033 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుకు మొత్తం 18 గేట్లు ఉండగా ఇన్ఫ్లో మరింత పెరిగే మరిన్ని గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తారు. గేట్లను ఎత్తకు ముందే లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు జూలై నెలలో భారీ వరదలు పోటెత్తాయి. ప్రమాద స్థాయిలో నీరు ప్రాజెక్టు గేట్లు పైనుంచి ప్రవహించింది. ప్రాజెక్టు గేట్లు కూడా సాంకేతిక సమస్యలు ఎదురై తెరుచుకోలేదు. దీంతో ప్రాజెక్టును సెంట్రల్ స్టేట్ డ్యామ్ సేఫ్టీ టీం పరిశీలించింది. 24 మందితో కూడిన బృందం సభ్యులు కడెం ప్రాజెక్టు వద్దకు చేరుకుని విచారణ చేపట్టారు. కడెం ప్రాజెక్టుకు గత సంవత్సరం జూలై మాసంలో భారీ వరదలు వచ్చినప్పుడు గేట్లు పాడైపోయాయి. గేట్లు కౌంటర్ వేట్లు దెబ్బతిన్నట్టు అధికారులు చెప్పారు. సంవత్సర కాలం గడిచినా మరమ్మతులు పూర్తి కాకపోవడంతో మళ్లీ సమస్య ఎదురైంది.